ఎన్టీ రామారావు బయోపిక్ ఎన్టీఆర్ పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. నందమూరి తారక రామారావు జీవితంలో పాజిటివ్ అంశాలతో పాటు ఎన్నో వివాదాలు కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ లో కేవలం పాజిటివ్ అంశాలను మాత్రమే చూపిస్తే నెగటివ్ అంశాలు, వివాదాస్పద అంశాలను చూపించకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిన్న వివాదం కూడా లేకుండా సినిమాను తీయాలని క్రిష్ భావిస్తున్నాడు. అందుకోసం పక్కా ప్లాన్తో ముందుకు వెళుతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్ చిత్రంలో లేకుండా ప్లాన్ చేసిన క్రిష్ తాజాగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల వివాదం కూడా చూపించడానికి వీల్లేదు అన్నట్టుగా తీస్తున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమకు మూల స్తంభాలు లాంటి వారు అయిన ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్లు మంచి స్నేహితులు. అయితే వీళ్ళిద్దరూ ప్రొఫెషనల్ గా మాత్రం ఎప్పుడూ పోటీ పడుతూనే ఉండేవారు. ఇక వీళ్ళిద్దరి అభిమానులు అప్పట్లో డి అంటే డి అన్నట్టుగా ఉండేవారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులు ఏ స్థాయిలో ఫ్యాన్స్ గొడవ పడుతున్నారో అప్పట్లో ఏఎన్ఆర్ మరియు ఎన్టీఆర్ అభిమానులు కూడా పోటా పోటీగా ఫ్లెక్సీలు పెట్టడం, గోడ రాతలు రాయడం చేసేవారట. ఇద్దరి అభిమానుల మధ్య ఎన్నోసార్లు పెద్ద పెద్ద గొడవలే జరిగేవట. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల మధ్య విభేదాల కంటే ఎక్కువ స్నేహమే ఉండేది అనేది చిత్రసీమలో అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా ఎన్టీఆర్ చిత్రంలో క్రిష్ చూపించాలని భావిస్తున్నారు. తాజాగా ఏఎన్ఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. ఎన్టీఆర్ నోట్లో ఉన్న సిగరెట్ ను ఏఎన్ఆర్ వెలిగిస్తున్న ఈ పోస్టర్ ఇద్దరి మధ్య స్నేహంకు ప్రతిరూపంగా నిలుస్తుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. బాలకృష్ణ మరియు సుమంతులు అచ్చుగుద్దినట్లుగా ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్లను దించేశారు అన్నట్టు ప్రశంసలు దక్కించుకున్నారు. సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్ ను కంటిన్యూ చేసేలా దర్శకుడు క్రిష్ వరుసగా ఆసక్తికరమైన పోస్టర్లను విడుదల చేస్తూ వస్తున్నాడు. అతని మార్కెటింగ్ ప్లాన్ పై సినీ పండితులైతే ఆహా ఓహో అంటూ తెగ పొగిడేస్తున్నారు ఇప్పుడు.